రాత్రి ప్రార్థన కొడుకు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా, ప్రార్థన అన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభా, ఈ సమయంలో కుటుంబాలుగా కలిసి వాక్యాన్ని విని కొంత సమయమైనా మీ సన్నిధిలో నిలిచి ఉండటకు కృప చూపించండి. చెప్పే వాక్యము, పాడే పాటలు ఆశీర్వాదకరంగా ఉంచమని, కొడుకుకి ఆదియంతంగా ఉండమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 573. కర్తయ్యుండి సర్వ సృష్టికి కర్తయ్యుండి
దీర్ఘశాంతుడు శక్తిమంతుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు ఆమెన్ నను వాడు ఆమెన్ నను వాడు కరుణానిధి మహాప్రభువే కరుణానిధి మహాప్రభువే నీవె సింహాసనసి తోడవైతివి నీవె సింహాసనసి తోడవైతివి కరుణానిధి మహాప్రభుయేసు కరుణానిధి మహాప్రభుయేసు ఈ రాత్రి సమయంలో ప్రార్థన కూడిక నిమిత్తమై దేవుని వాక్యం నుంచి ఒక రెండు వచనాలు చదువుకుందాం. మొదటి యోహాను 5:14-15 మొదటి యోహాను 5:14-15 నేను చదువుతాను, గమనించండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించిననదియే. మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదము. మళ్ళొకసారి చదువుతాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననదియే. మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదము. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం నిమిత్తమై ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రార్థన కూడిక నిమిత్తమై చేరి ఉండగా ప్రభా, దయతో మేము చేసే ప్రార్థన మీ దగ్గరికి చేరాలని, మీరు ఆలకించాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, ప్రార్థించినప్పుడు జవాబు ఇవ్వటానికి మీరు శక్తిగల దేవుడు, ప్రార్థనలు అంగీకరించే దేవుడు, ప్రార్థనలు త్రోసివేసే దేవుడవు కాదు, ప్రేమగల దేవుడవు, కనికరం గల దేవుడు. కనుక తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అనేకమైన అక్కర్లు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కలిగి ఉన్నాం ప్రభా. మరి ఆకాశం నుంచి మీరే మా మనవి ఆలకించి మా ప్రార్థనలకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దాసుడు యజమానిని చేతి వైపు చూచినట్టుగా, దాసి యజమానురాలి చేతి వైపు చూచినట్టుగా మేము మీ వైపు చూస్తున్నాం. మా ప్రార్థన అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. సమయంలో చదివిన లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన నిమిత్తమై కొన్ని మాటలు మాకు దయచేయండి. బలహీనుడనే నన్ను, అయోగ్యుడని నన్ను జ్ఞాపకం చేసుకుని మీ సిలువ చాటున మరుగుపరిచి కేవలం మీ మహిమార్థమై మీ కార్యాల నిమిత్తమై నన్ను వాడుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. మరొకసారి మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థన అనేది క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు అందరూ మనల్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. ఎవరినో నమ్ముకొని ఉంటాం, ఏదో సహాయం చేస్తాడు, ఏదో అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో సహాయం చేస్తారు నమ్ముకొని ఉంటాం. కరెక్ట్ ఆ సమయానికి వాళ్ళు మనకు సహాయం చేయరు, మనకు కనపడకుండా పోతారు. కాబట్టి దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలో 119 ఒక వచనం ఉంది, రాజులను నమ్ముకున్నట కంటే మనుషులను ఆశ్రయించుకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు, మనుష్యులు నమ్మదగిన వారు కారు. ఎవరైనా సరే వాళ్ళు మనుషులు నమ్మదగిన వారు కారు, దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక ఆ నమ్మదగిన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు,
మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, మన ప్రార్థనలు సంతోషంగా స్వీకరించే దేవుడు. అయితే ప్రార్థించే ముందు మనము ఎలాగ ప్రార్థించాలి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వేదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చాడు. కాబట్టి అడగవలసిన బాధ్యత మనది. మనము అడగవలసిన వారంగా ఉంటున్నాం, మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం, మన దేవుని దగ్గర మొరపెట్టుకునవలసిన వారంగా ఉంటున్నాం. మీరు మొరపెట్టుదురేని, ప్రార్థన చేయచ్చు వత్తురేని, మీ మనవి ఆలకింపబడును అని యిర్మీయా 29వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నాకు దేవుడికి మొరపెట్టినప్పుడు మన ప్రార్థన అంగీకరించి మనకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు, మీలో ఎవడైనను తన కుమారుడు రొట్టెని అడిగితే రాయినిస్తాడా, చేపని అడిగితే పాముని ఇస్తాడా, గుడ్డును అడిగితే తేలినిస్తాడా? ఇవ్వరు కదా. మీరు చెడవారేంటి, మీ పిల్లలకు మంచి వాళ్ళని అడిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగువారికి నిశ్చయంగా ఎంతో మంచి వాళ్ళని ఇస్తానని సెలవిచ్చాడు. ఇటువంటి దేవుడు మనకున్నప్పుడు మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. కాబట్టి ప్రార్థన చేయాలి అంటే ఎలా చేయాలి? మనం చదివిన ఈ వచనంలో చాలా స్పష్టంగా భక్తుడైన యోహాను రాశాడు. ఏమని రాశాడు? ఆయనకు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించిన అనేదియే. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. దేవుడు మన మనవి ఆలకించాలి అంటే, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే మొట్టమొదటిగా ఆయన చిత్తాన్ని మనము ఎరిగిన వారంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని ఎరిగి ఆ చిత్త ప్రకారము మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక 8 సంవత్సరాల బాలుడు ఉంటాడు. 8 సంవత్సరాల బాలుడు తన తండ్రిని అడుగుతాడు. ఏమడుగుతాడు? నాకు ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ కావాలంటాడు. తండ్రి ఇస్తాడా? ఇయ్యడు. అదే బాలుడు, డాడీ ఒక సైకిల్ కావాలి నాకు, చిన్న సైకిల్ నేర్చుకుంటానంటే తండ్రికి అంగీకారంగా ఉంటుంది, ఆయన చిత్తానికి సరిపోయిందిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఏముంది? తండ్రి తన కుమారునికి సైకిల్ కొనియడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే చిన్న వయసు, పిన్న వయసు, 8 సంవత్సరాలు, తను పెద్ద పెద్ద బండ్లు నడపలేడు. కనుక తండ్రి యొక్క చిత్తం ఏంటి? ఆ పిల్లవానికి ఒక చిన్న సైకిల్ కొనియాలని. కాబట్టి ఆ పిల్లవాడు, డాడీ నాకు సైకిల్ కొనియమంటే ఆ తండ్రికి సరిపోయింది కాబట్టి తండ్రి వెంటనే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అదే పిల్లవాడు ఒక మోటార్ సైకిల్ కొనియమంటే తండ్రి అంగీకరించాడు. ఇక్కడ మనం చూసిన అంశం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆయన చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉండాలి. చూడండి, ఒక మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. ఇక్కడ చూడండి, ఒక కుష్ఠరోగి ఉన్నాడు. 40వ వచనం, ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవాలని చెప్పి ఆయన వేడుకొనగా. కాబట్టి ప్రభువా, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను బాగు చేయి అంటాడు. కాబట్టి మనం అడిగే విధానము, ప్రభువా నీ చిత్తమైతే, నీ చిత్తంలో ఉంటే నాకు సహాయం దయచేయమని మనం అడిగే వరంగా ఉండాలి. ఈ కుష్ఠరోగి తన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. నీకు ఇష్టమైతే అనే మాట ఎందుకు చెప్పాలి? తను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి స్వస్థత పరిచేసే శక్తి ఉంది. ఎరుగును అయినను ప్రభువా నన్ను బాగు చెయ్యి అని అనలేదు. ప్రభువా నా కుష్ఠరోగం తీసివేయి అనలేదు. ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమంటున్నాడు? ఆయన ఎదుటకు వచ్చి మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన చెప్పి ఆయన వేడుకొనగా. కాబట్టి మనం అడిగినప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే, నాకు ఇది ఇష్టంగా ఉంది, ఆ ఇష్టం నీ ఇష్టమైతే దయచేయి ప్రభువా, నీకు ఆ ఇష్టమైంది నాకు వద్దు. ఒకవేళ నాకు ఎంతో ధనం కావాలని ఆశ ఉంది, అయితే నీకు ఆ ఇష్టమైతే నాకు వద్దు, నాకు మంచిగా ఉండాలని ఈ లోకంలో ఆశ ఉంది, లేక అనేక సంపాదన మీద నాకు ఆశ ఉంది,
చదువు మీద ఉంది. ఏదైనా కానీ నీకు ఇష్టమైతే కాబట్టి కుష్ఠరోగి తను చెప్పాడు. ఏమని చెప్పాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలని చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. కాబట్టి మొట్టమొదటిగా ఆయన చిత్తాన్ని ఎరిగే వారంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని ఎరిగి ఆ కుష్ఠరోగి ప్రార్థన చేసినప్పుడు కుష్ఠరోగికి వచ్చిన అంశం ఏంటంటే ఆయన స్వస్థపరచబడ్డాడు. చూడండి, మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తను ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. కాబట్టి మొట్టమొదటి ప్రార్థనకు మొట్టమొదటి అంశం ఏంటంటే ఆయన చిత్తాన్ని మనము ఎరిగే వారంగా ఉండాలి. మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెస్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా ఉండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థిస్తున్నాడు. అక్కడ కుష్ఠరోగి కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, కానీ అది దేవుని చిత్తం అయితే నేను బాగుపడాలా, లేదు నేను కుష్ఠరోగంలోనే ఉండాలి అనుకుంటే, దేవుని చిత్తం అయితే కుష్ఠరోగంలోనే నేను సఫర్ అవుతాను అని ఆయన ఉద్దేశం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. గెస్సెమనే తోటలో తను ఎంతో దుఃఖాక్రాంతుడిగా ఉన్నాడు. ఆయన జరగబోయేదానంతా ఆయనకు ముందు కనపడతా ఉంది. ఆయన ఎలా అపహసిస్తారో, ఎలా కొడతారో, ఎలా కొరడాలతో కొడతారో, ఎలా సిలువ వేస్తారో, ఎలా మేకులు కొడతారో, ఎలా తన తల మీద ముళ్ళకిరీటం పెడతారో, ఇవన్నీ ఆయన ముందు కదులుతూ ఉన్నాయి. అందుకనే ఏమంటున్నాడు అంటే, నా ప్రాణము మరణముగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. కాబట్టి తను ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఆ జరగబోయే సంఘటన చూసి ఏమని ప్రార్థన చేయాలి తండ్రికి? తండ్రి, నాకు ఇది వద్దు. ఉదాహరణకు మనకు ఏదైనా మంచి వ్యాధితో బాధపడుతున్నాం అనుకోండి, బాధతో బాధపడుతున్నాం అనుకోండి, మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఈ రోగం తీసేయి, ఈ వ్యాధి తీసేయి అని ప్రార్థన చేస్తాం. ప్రభువా, నిశ్చితం అయితే ఈ వ్యాధిలోనే నేను ఉంటానని ఎవరైనా చేస్తామా? ప్రభువా, నిశ్చితం అయితే ఈ వ్యాధి నేను సహిస్తూ ఉంటాను అని ప్రార్థన చేస్తామా? చెయ్యం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కష్టతరమైన ఆ సిలువను అధిగమించడానికి ముందు తన ముందు కనపడతా ఉంది. ఎంత బాధపడతాడో, ఎంత క్రూరంగా ఆనాటి యూదులు ఆ రాణు వారు హింసిస్తారో ఆయన ముందు కనపడతా ఉంది. అయితే తండ్రితో అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ శ్రమ, ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయి, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునని ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉండి మనం ప్రార్థన చేయాలి. రండి, రెండవదిగా మొదటి రాజులు 6వ అధ్యాయం. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి రాజులు 3వ అధ్యాయం ఐదవ వచనం. గిబియోన్లో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవునితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు, నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినము ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా,
యెహోవా, నీవు నా తండ్రైన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యం జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరికైన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్కపెట్టుటకు, వారి విశాల దేశములకు తనిఖీ చేయుటకు నాకు చేయుట అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. పదవచనములో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. మన అంశం ఏంటంటే రెండవదిగా, ప్రేయర్ షుడ్ బి అప్రాప్రియేట్, అనగా ఆ కరెక్ట్గా మనకి ఏది అవసరమో దాన్ని అడగవలసిన వారంగా ఉంటున్నాం. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఎంసెట్ పరీక్ష రాశాడు అనుకోండి, లేదా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అనుకోండి. ఆ పిల్లవాడు ఏం అడగాలి? ప్రభువా నాకు జ్ఞానం దయచేయి, లేక నాకు మంచి మార్కులు చేసేట చేయి. అది సరిపోయిన ప్రార్థన. అదే పిల్లవాడు నాకు ఒక బెంజ్ కారు కావాలి దేవా, ఇ అంటే అది సరిపోతుందా? యువర్ ప్రేయర్, మై ప్రేయర్ షుడ్ బి అప్రాప్రియేట్. ఏది అవసరమో దాన్ని అడగాలి. కాబట్టి ఒకవేళ నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ప్రభువా నాకు ఉద్యోగం దయచేయి అని అడగాలి. కానీ ఆ సమయంలో నాకు ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ కావాలా అని అడగడము అప్రాప్రియేట్ కాదు, దానికి సరి అయినది కాదు. ఇక్కడ సొలొమోను తను మహాజ్ఞాని, రాజసింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు వచ్చాడు, దేవుడే వచ్చి స్వప్నంలో నీకు ఏం కావాలి. అప్పుడు సొలొమోను ఏదైనా అడగవచ్చు, కానీ హిస్ ప్రేయర్ ఈజ్ వెరీ అప్రాప్రియేట్. తగినట్లుగా తన అవసరానికి తగినట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనము గమనించాల్సిన విషయం ఏమంటే మన ప్రార్థన కూడా సొలొమోను లాగా ఉండాలి. ఏది అవసరమో దాన్ని అడగాలి, కానీ అనవసరమైన దాన్ని అడగరాదు సొలొమోను. అందుకే దేవుడు చెప్తాడు కదా కింద, నీవు చూడండి పదవచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చను, నీవు దీర్ఘాయువులను ఐశ్వర్యములను నీ శత్రువుల ప్రాణమైన అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడుగుతీ అనుగ్రహించమని నీవు అడుగుతీ. నీవు ఇలా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను, నేను వాడిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. కాబట్టి మనము ఏది కావాలని అది అడిగితే మిగతావి దేవుడిచ్చేవాడుగా ఉంటాడు. అందుకనే మనం ఏమడగాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన ఏంటంటే తన దేవుడు తనకిచ్చిన ఆ రాజ్యాన్ని పాలించటానికి జ్ఞానం అడుగుతున్నాడు. ఇస్రాయేల్ మహా గొప్ప జనాన్ని పాలించటానికి నేను బాలుడను, నాకు జ్ఞానం దయచేయి. కాబట్టి రెండవ పాయింట్ ఏంటంటే మనము మన ప్రార్థన అప్రాప్రియేట్గా దానికి తగినట్లుగా ఉండాలి. అందుకే పరలోక ప్రార్థనలో దేవుడు అంటాడు, అనుదిన ఆహారము మాకు దయచేయమని ప్రార్థన చేయాలి. నాకు 10 సంవత్సరాలకు ఆహారం దయచేయమని కాదు. అప్రాప్రియేట్ ప్రేయర్ షుడ్ బి అప్రాప్రియేట్. దానికి మన ప్రార్థన మన అవసరానికి తగినట్లుగా ఉండాలి. కాబట్టి రెండవది అకార్డింగ్ టు నీడ్. ఫస్ట్ది ఏంటంటే అకార్డింగ్ టు హిజ్ విల్, దేవుని యొక్క చిత్తానికి మన తగినట్టుగా మన ప్రార్థన ఉండాలి. రెండవది అకార్డింగ్ టు హిజ్ నీడ్, అకార్డింగ్ టు అవర్ నీడ్, మన అవసరానికి తగినట్టుగా ప్రార్థన ఉండాలి. మూడవ దాన్ని చూసుకుందాం, చూడండి. మూడవ చూసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం, ఇక్కడ ఒక వచనాన్ని చదువుతాను. 9వ అధ్యాయము 1-2 వచనాలు, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరము దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని
గ్రంథం వల్ల గ్రహించి తిని నేను గోనెపట్ట అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని యొద్దట నా మనస్సు నిబ్బరం చేసుకొంటిని. ఇక్కడ దానియేలు తను ప్రార్థన చేయడానికి తను నిబ్బరం చేసుకుంటున్నాడు. యెరూషలేం పడడం 70 సంవత్సరాలు అయిపోతుంది, పాడుగా ఉంది, తర్వాత దాన్ని తిరిగి దేవుడు దాన్ని తీసుకుని రావాలి. కాబట్టి ఈ విషయాలన్నీ దానియేలు తను ఇశ్రాయేల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ 9వ అధ్యాయం అంతా తను ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి తన ప్రార్థన ఎంతో చాలా అర్థ భావరహితంగా ఉంది. తను ఇశ్రాయేల ప్రజల గురించి, యెరూషలేం పట్టణాన్ని గురించి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఒక వచనాన్ని చూస్తాం, 17-18 వచనం. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాం, కానీ మా స్వనీధి కార్యములను బట్టి నీ సన్నిధి నిలవబడి ప్రార్థించటం లేదు. కాబట్టి ప్రభు మేము ప్రార్థించడానికి మా దగ్గర మేము ప్రార్థించడానికి హక్కే లేదు. మేము ఎటువంటి వారమంటే నీ దగ్గర ప్రార్థన చేయడానికి మాకు హక్కు లేదు, ఎందుకంటే అటువంటి నమ్మదగిన జీవితాన్ని జీవిస్తున్నాం, అటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. అయితే నువ్వు క్షమించే సిద్ధ మనసు దేవుడు, క్షమించటకు సిద్ధ మనసు గల దేవుడు, క్షమించే దేవుడు అని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన అంశము 23వ వచనం, 22-23. అంతటా నాతో మాట్లాడిన ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకై వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరను. చూడండి 10వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూస్తే, లేక 11వ వచనంలో, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. తర్వాత 18వ వచనం, అతడు మరలా నన్ను ముట్టి బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమును గాక, ధైర్యం తెచ్చుకొనమని నాతో చెప్పాను. కాబట్టి దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు, దూతను పంపించాడు. మనకు కావాల్సిన అంశం ఏంటంటే హీఈస్ ది బిలవడ్ ఆఫ్ ది లార్డ్, నీవు బహుప్రియుడవు, దేవునికి బహుప్రియుడవు. కాబట్టి దానియేలు ప్రార్థన దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటంటే దానియేలు దేవునికి బహుప్రియంగా ఉన్నాడు. ఈనాడు మనం చేయబోయే ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే మనం దేవునికి ఇష్టంగా ఉండాలి. యేసు ప్రభు వారు ఆయన బాప్తిజం తీసుకొని ఆయన బయటికి వచ్చేటప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది, ఏమనొచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తర్వాత రూపాంతరం కొండ మీద పేతురు యోహాన్లు ఉన్నప్పుడు వారికి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. కాబట్టి ప్రేమన సహోదరా సహోదరి, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనము దేవునికి ప్రియంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. కాబట్టి మనము 3 అంశాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మన ప్రార్థన ఆలకించేది ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎలాగుండాలి, మనము ప్రార్థనలో ఏదేదో చేయడానికి వీలు లేదు. మొట్టమొదటి అంశం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. చూడండి 1వ యోహాను 5వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదువుతాను. 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించను అనేది. మనకు ధైర్యం ఏంటి అంటే నేను చేసే ప్రార్థన, నేను చేసే విజ్ఞాపన, నేను పెట్టే మొర దేవునికి ఇష్టపూర్వకంగా ఉంది, ఆయన చిత్తంలో ఉంది అని మనం ఎరిగినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు. కాబట్టి మొట్టమొదటిగా అకార్డింగ్ టు హిజ్ విల్ వీ హ్యావ్ టు ప్రే, దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మనం ప్రార్థన చేయాలి. యేసుప్రభు వారు కూడా, నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయమని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. 2వదిగా అకార్డింగ్ టు ది నీడ్, మన అవసరాన్ని బట్టి ప్రార్థన చేయాలి. చెప్పాను కనుక ఒక స్టూడెంట్ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అనుకోండి, అతడు ఏమడగాలి, ఏమని ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు జ్ఞానం దయచేయి, నాకు సబ్జెక్టులు అర్థమయ్యేట్టుగా చేయి,
లేక నిరుద్యోగి ఉన్నాడు అనుకోండి, ప్రభువా నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయి. అంటే అవసరానికి తగినట్టుగా ప్రార్థన చేయాలి. అలా కాకుండా ప్రభువా నాకు ఒక బెంజి కార్ ఇస్తావా అంటే ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ ప్రేయర్. సొలొమోను ఏం చేశాడు, ఆయన రాజుగా ఉన్నాడు, దేవుడు వచ్చాడు, కోరుకో నీకు ఇష్టం వచ్చింది అన్నప్పుడు ఆయన ఐశ్వర్యాన్ని, ఘనతను, బంగారును, వెండిని, శత్రువుల మీద జయాన్ని ఏమీ కోరలేదు. ప్రభువా విస్తారమైన జనాన్ని నేను ఎలా పాలించాలి, నన్ను రాజుగారి సింహాసనం మీద కూర్చోబెట్టావు ఎలా పాలించాలి, నా జ్ఞానం లేదు బాలుడను. ప్రేయర్ షుడ్ బి అప్రాప్రియేట్ అకార్డింగ్ టు ది నీడ్ వీ హ్యావ్ టు ప్రే. రెండవది, కాబట్టి సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అంగీకారమైంది. సొలొమోనుకు జ్ఞానం మాత్రమే కాకుండా ఐశ్వర్యాన్ని, ఘనతను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వీ షుడ్ బి బిలవడ్ ఆఫ్ ది లార్డ్. దానియేలు, నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడితేని, నీ ప్రార్థన విన్నాను, నీ ప్రార్థన దగ్గరికి చేరింది అని చెప్పడానికి కారణం ఏంటంటే వీ షుడ్ బి, మనము దేవునికి ప్రియంగా ఉండాలి. కాబట్టి ప్రార్థన ప్రవేశించే ముందు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా పరలోకం నుంచి దూత చెప్పింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను. ఆ రూపాంతరం కొండ మీద యేసు ప్రభువారిని గురించి ఒక స్వరం వినపడతా ఉంది పేతురు యోహానులకు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. కాబట్టి మూడవ అంశం ఏంటంటే మన ప్రార్థన ఆలకింపబడాలంటే దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుడు మన యందు ఇష్టపడేవాడుగా ఉండాలి, మనము దేవునికి ప్రియంగా ఉండాలి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ దగ్గరికి పంపబడితేని, దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన, మా మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ప్రార్థనలో పాలు పొందిన మా ప్రియులందరిని బట్టి మీ స్తోత్రములు. వారి వారి గృహాల్లో పాలు పొందిన వారిని బట్టి మీ స్తోత్రములు. విన్న వాక్యాన్ని బట్టి మీ స్తోత్రములు. విన్న పాటలకై మీ స్తోత్రములు. ఈ దినాలు ప్రభా ఇంకా కొనసాగుతున్నాయి. లాక్డౌన్ విచితమైతే సంఘముగా కలిసి రావడానికి అనుకూలపరచండి. ఈ పరిచర్ను ఫలవంతంగా ఉంచండి. నిర్లక్ష్యభావంతో ఉన్న వారితో మీరు మాట్లాడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు సహాయం చేయమని, మీరే కూడికకు ఆది అంతంగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తునామం ప్రార్థించి విడిచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం వింటున్న వారికి, చూస్తున్న వారికి సదాకాలం తోడుగా ఉండి కాపాడను గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.